నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఎంసెట్ 2017 ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో భాష్యం ఐఐటి అకాడమీ విద్యార్థుల సంచలనం. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 324వ ఆరాధన మహోత్సవాల ముగింపు. ఏపీ ఎంసెట్ 2017 ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో భాష్యం ఐఐటి అకాడమీ విద్యార్థులు సంచలనం సృష్టించారు. ఈరోజు ఏపీ స్టేట్ ఎంసెట్ 2017 ఫలితాలు విడుదల చేయడం జరిగింది. మరి టెస్ట్ ఏదైనా మంచి ర్యాంకు సాధించడం భాష్యం విద్యాసంస్థల ఆనవాయితీ. అట్లాగే మరి ఈరోజు విడుదల చేసిన ఈ ఏపీ ఎంసెట్ ఫలితాలలో గోరంట్ల జయంత్ హర్ష 4th ర్యాంక్ సాధించడం జరిగింది. 4th ర్యాంక్ అంటే ఏపీ ఎంసెట్లు మొత్తం 4th ర్యాంక్ అయితే ఏపీ ఎంసెట్ డిఫరెంట్ స్టేట్స్లో కూడా ఎంటర్ అవుతారు కాబట్టి దాంట్లో క్రైటీరియా తీసుకుంటే ఏపీ ఎంసెట్లో 4th ర్యాంక్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు మాత్రం 1st ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ విధంగా మరి గోరంట్ల జయంత్ హర్ష ఈ విధమైన మంచి ర్యాంకు సాధించినందుకు అతన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి అతన్ని తయారు చేసిన స్టాఫ్, ప్రిన్సిపల్ మధు అందరికి కూడా మరి మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ గోరంట్ల జయంత హర్ష ఈ ఏపీ ఎంసెట్లో 4th ర్యాంకు సాధిస్తే తర్వాత పి శివకృష్ణ శర్మ 50th ర్యాంక్ 50వ ర్యాంకు సాధించడం జరిగింది. అట్లా కే పృథ్వీ 54వ ర్యాంకు, పార్థసారథి 89వ ర్యాంకు, మొత్తం 4 100లోపు ర్యాంకులు సాధించడం జరిగింది. అట్లాగే 100లోపు 30 మంది ర్యాంకులు సాధించడం జరిగింది. 100లోపు 4 ర్యాంకులు, 500లోపు 30 ర్యాంకులు, 1000లోపు 56 మంది, అట్లా మంచి ర్యాంకులు సాధించి అందరూ సీట్ గెట్టింగ్ మా దగ్గర ప్రిపేర్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ ఏపీ ఎంసెట్లో సీటు సాధించే ర్యాంకులు సాధించడం జరిగింది. ఇప్పుడు మొన్న మధ్యనే 27న రిలీజ్ అయిన జేఈఈ మెయిన్ ఎగ్జామ్లో కూడా గోరంట్ల జయంత్ హర్ష స్టేట్ 1st సాధించడం, ఆల్ ఇండియా 18th ర్యాంక్ సాధించడం, మరి అదే విద్యార్థి ఈరోజు మరి ఏపీ ఎంసెట్లో కూడా 4th ర్యాంకు సాధించడం జరిగింది. సరే టెస్ట్ ఏదైనా సరే మరి మంచి ఫలితాలు మా విద్యార్థులు సాధించారు. మరి ఎంసెట్ మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఎంసెట్ ఫలితాలు వచ్చినా సరే మరి వీళ్ళు కష్టపడి ఈ ర్యాంకు సాధించినందుకు మరి మీ అందరి సమక్షంలో మీ అందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేసి ఇలా కృషిని అభినందించడం జరుగుతుంది. మరి ఫలితాలు సాధించిన విద్యార్థులు అందరికి కూడా అభినందనలు. ఈ 2 ఎగ్జామ్లే కాదు, రేపు రాబోయే అడ్వాన్స్ ఎగ్జామ్లో కూడా మరి ఇదే ఫలితాలు ఇదే విధంగా ఆల్ ఇండియా స్థాయిలో మరి భాష విద్యా సంస్థలు ర్యాంకులు సాధించి మరి ఆ ఫలితాల్లో ముందుంటుందని భావిస్తూ మరి దీనికి కృషికి కారకులైన మరి అధ్యాపకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మొదటి నుంచి వెన్నంటి ప్రోత్సహిస్తూ మరి నమ్మకంతో భాష విద్యా సంస్థల మీద నమ్మకంతో మరి మన దగ్గర చేర్చి వీళ్ళందరూ ఇంత విజయాలని అందజేస్తున్న పేరెంట్స్ అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్థానిక అరండల్పేట 13వ లైన్లో నూతనంగా శ్రీ బాలాజీ ఫిజియోథెరపీ అండ్ స్ట్రోక్ రివెబిలేషన్ క్లినిక్ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగసతీష్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రసవం సమయంలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి జాగ్రత్తలకు సంబంధించి సాధారణ కాన్పు అవ్వడానికి చేయాల్సిన వ్యాయామాలు ఇక్కడ శిక్షణిస్తామని తెలిపారు. అదేవిధంగా మూత్ర సంబంధిత వ్యాధులకు తగు నివారణ చర్యలు మరియు అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఈ రోజున శ్రీ బాలాజీ ఫిజియోథెరపీ క్లినిక్ అరండలపేట గుంటూరు నందు ప్రప్రథమంగా రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి పరికరాలను మెయిన్గా యూరో గైనకాలజీ డిపార్ట్మెంట్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మహిళలు చేయవలసిన వ్యాయామాలు, అలాగే అయిపోయిన తర్వాత సిజేరియన్ కానీ లేదా నార్మల్ డెలివరీ కానీ అయిన తర్వాత వాళ్ళకు వచ్చే సమస్యల్ని ట్రీట్ చేస్తూ వాళ్ళకి రకరకాల వ్యాయామాలను ఇక్కడే నేర్పిస్తూ ఇక్కడే చేయించడం జరుగుతుంది గ్రూప్ థెరపీ ద్వారా. అలాగే పెద్ద లేడీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ జెంట్స్లో కానీ ఏమవుతుందంటే యూరాలజీ ప్రాబ్లం కింద చూసుకుంటే కనుక వాళ్ళు యూరిన్ ఆపుకోలేకపోవడం, త్వరగా వెళ్లాల్సి రావడం, బాత్రూమ్కి ఇమీడియట్గా వెళ్లాల్సి రావడం, లేదా యూరిన్ అలా వెళుతున్నా కూడా యూరిన్ డ్రాప్స్ పడుతూ ఉండటం, ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం, ఇట్లా వీటిని ఏంటంటే అర్జెంట్ ఇన్కాంటినెన్స్, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అని చెప్తూ ఉంటారు.
సో ఇలాంటి సమస్యలకు సర్జరీ వరకు వెళ్లకుండా ముందు స్టేజ్లోనే మనం డిఫరెంట్ పెల్విక్ టోనర్స్ అని చెప్పి అలాగే ఈఎంజీ బయో ఫీడ్బ్యాక్ మెషిన్స్ అని మనము యూకే నుంచి తెప్పించడం జరిగింది. సో ఇలాంటి ఎక్విప్మెంట్ మన రాష్ట్రంలోనే ఎక్కడ ప్రవేశపెట్టడం లేదు, ఇదే మొట్టమొదటిగా జరుగుతుంది. వీటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకోవాలని మన గుంటూరు ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మా బాలాజీ ఫిజియోథెరపీ క్లినిక్ నుంచి మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నల్లపాడు వద్ద చల్లవారిపాలెంలో గల ఫ్యూచర్ ఫోకస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంసెట్ విజయ్ బేరి మోగించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ బ్రహ్మయ్య మాట్లాడుతూ కేవలం పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల వారి కోసమే ఈ కళాశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2017 అగ్రికల్చర్ మరియు వెటర్నరీ మెడికల్ ఫలితాలు ప్రపంచ రాష్ట్ర స్థాయిలో 129 ర్యాంకు సాధించిన అనూష చౌదరిని అభినందించారు. రాష్ట్ర రాజధాని గుంటూరు నల్లపాడు రోడ్లోని ఫ్యూచర్ ఫోకస్ కళాశాలలో చదువుకున్నటువంటి కే అనూష చౌదరి నిన్న వచ్చినటువంటి అగ్రికల్చర్ వెటర్నరీ మెడికల్ ఫలితాలతో 129 ర్యాంకు సాధించడం పట్ల మనస్ఫూర్తిగా అనూషని, అదేవిధంగా కళాశాల యాజమాన్యాన్ని, అధ్యాపక బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఫ్యూచర్ ఫోకస్ కళాశాల స్థాపించి 5 సంవత్సరాలు నిండి 6వ సంవత్సరంలో ఇవాళ అడుగుడుతున్నటువంటి పరిస్థితులు. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు అత్యుత్తమైనటువంటి బోధనని వారికి అందించడమే కాకుండా క్రమశిక్షణతో విద్యార్థుల్ని సమాజానికి ఉపయోగపడే రీతిలో మరోపక్క వారందరినీ కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి ఫ్యూచర్ ఫోకస్ కళాశాల నుంచి 129 ర్యాంకు సాధించడమే కాకుండా 3000లోపు ర్యాంకులు 12 మంది, 10000లోపు 5000లోపు ర్యాంకులు 12 మంది, 10000లోపు మరో 22 మంది ర్యాంకుల్ని సాధించడం జరిగింది. భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ ఫ్యూచర్ ఫోకస్ మహిళా కళాశాల, ఎందుకంటే ఈ మహిళా కళాశాలలో కూడా గ్రామీణ వాతావరణం నుంచి ముఖ్యంగా మధ్యతరగతి పేదవాళ్ళ పిల్లలు మాత్రమే ఈ కళాశాలలో ఎక్కువగా చదువుకున్నటువంటి పరిస్థితులు, భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకి మరిన్ని ర్యాంకులు రావాలని, ఆ రీతిలోనే యాజమాన్యం కానీ అధ్యాపక సిబ్బంది కానీ బోధనల్ని మరింత మెరుగుపరిచే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ కళాశాలని నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకించి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 324వ ఆరాధన మహోత్సవాలు ముగింపు ఘనంగా నిర్వహించారు. సాయం సంధ్యా సమయంలో బ్రహ్మంగారి రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మేళతాళాలతో వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజ నిర్వహించారు. వివిధ వేషధారణతో చేసిన నృత్యం కన్నుల పండుగగా అందరినీ ఆకట్టుకుంది. స్వామివారి పూర్వవీధుల్లో ఊరేగించారు. స్వామివారిని చూడటం కోసం భక్తులు బారులు తీరారు. 279 జీవోతో మున్సిపల్ వర్కర్స్ ను ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి తెలిపారు. ఈ మేరకు మల్లయ్య లింగం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 279వ జీవోను వెంటనే రద్దు చేసి 151వ జీవోను అమలు పరచాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 8వ తేదీన అన్ని కార్మిక సంఘాలు కలిసి గాంధీ పార్క్ లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. కావున కార్మికులందరూ ఐక్యంగా కలిసి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. కనబడని పరిస్థితి, వాళ్ళకి రావాల్సిన రాయితీలు కానీ, వాళ్ళ పనికి సంబంధించి కానీ, వాళ్ళ జీతాలకు సంబంధించి ఆ పరిస్థితి లేకుండా నడుస్తూ ఉంది. మరి ముఖ్యంగా కార్మికులు ఏదైతే మరి 16 రోజులు సమ్మె చేసి జీతాలు సాధించుకున్నారో, ఆ జీతాలు రావడానికి సంవత్సరం పట్టింది. జీతాలు వచ్చిన తర్వాత కొత్త జీవో రుణాలు 79 పేరుతోటి ఈ జీతాలన్నీ కూడా మరి పక్కన పెట్టి కాంట్రాక్టర్ వ్యవస్థకి మరి ఈ వ్యవస్థనంతా కూడా కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని ఏఐటీజీగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే అన్ని మున్సిపల్ కార్మిక సంఘాలన్నీ కూడా
మరి ఐక్యం చేసి ఈ రుణాల డబ్బుతో జీవోకి వ్యతిరేకంగా పోరాటానికి కొనసాగిస్తున్నాం. దాంట్లో భాగంగా సోమవారం గాంధీ పార్క్లో మరి 11:00 ఈ బహిరంగ సభ జరగబోతూ ఉంది. దీనికి సంబంధించి మరి ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రంగనాయకులు గారు, అట్లాగే సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మరి ఉమ మహేశ్వరరావు, అట్లాగే స్థానిక నాయకులందరం కూడా పాల్గొనబోతూ ఉన్నాం. దీనికి నగరంలోని మున్సిపల్ కార్మికులందరూ కూడా మరి సంఘాలకి అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ రుణాల 79 జీవోను వ్యతిరేకించే దాంట్లో అందరూ కూడా భాగస్వాములు కావాలని, ఈ ప్రభుత్వం మరి ఈ రుణాల 79 పేరుతోటి ఈ మున్సిపల్ రంగాన్ని కూడా మరి వ్యాపారంగా చూస్తూ ఉంది, వ్యాపార దృక్పథంతో కాకుండా సామాజిక భద్రతగా మరి ఈ రంగాన్ని చూడాలని, శానిటేషన్లు కూడా మరి లాభాలు తీసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వెళ్తే పారిశుద్ధ్యం కుంటుపడుతుంది. ఈరోజు ఈ నగరంలో కమర్షియల్ సంబంధించి మరి ఒక పక్క టెండర్ నడుస్తూ ఉంది, దానికి సంబంధించి ఎంతమంది పనిచేశారు అనేది లెక్కలేదు, ఎంత జీతాలు ఇస్తున్నారు లెక్కలేదు, వాళ్ళ టైమింగ్స్ కూడా లేవు. ఆ పరిస్థితి మొత్తం శానిటేషన్ ఇంజనీరింగ్ విభాగం జరగబోతూ ఉంది. అందువల్ల 279 జీవోని రద్దు చేయాలి. 151 జీవో మరి స్కిల్డ్ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్గా విభజన చేశారు. వాటికి సంబంధించి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అందరికీ ఆ 151 జీవోని అమలు పరిచి జీతాలను ఇంకా పెంచడం జరగలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని 151ని ఇంప్లిమెంట్ చేయాలని, 179 రద్దు చేయాలని రేపు సోమవారం జరిగే ఈ బహిరంగ సభను మున్సిపల్ కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మిర్చి యాడ్ సంక్షోభంలో కూరుకుపోయిందని అప్పిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మంగళగిరి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిర్చి రైతుల పరిస్థితి అగమ్య ఘోరంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించాలో కాపాడాలో కూడా తెలియకుండా ప్రభుత్వం పాలన చేస్తుందని అన్నారు. గిట్టుబాటు ధరల్ని కల్పిస్తామని రైతుల్ని మబ్బు పెడుతున్నారని, అదేవిధంగా క్వింటాకు 10,000 రూపాయలు కనీస మద్దతు ధర కల్పించాలని, లేకపోతే ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా లేని విధంగా ఈ రోజున రైతాంగం మొత్తం కూడా సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం. రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితులు, ఖర్చులు పెరిగిపోయాయి, పంట అమ్మబోతే ఇవాళ కొనే నాదులు కూడా లేనటువంటి పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. సహజంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా రైతాంగానికి అండగా నిలబడటానికి, రైతాంగంలో ఒక మనోధైర్యం కల్పించడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి సహజంగా. కానీ దురదృష్టం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించి ఇవాళ గిట్టుబాటు ధర కల్పించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడట్లా, అయిన దానికి కాని దానికి ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రంగా చేసుకొని, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టే కార్యక్రమానికి ఇవాళ తెలుగుదేశ నాయకులు గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి గారి వరకు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఓ పక్క ఆశ్చర్యం కలుగుతూ ఉంది, ఓ పక్క బాధ కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ రైతులకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు రైతాంగానికి ఏ విధంగా అండగా నిలబడాలా? అప్పులు ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల వైపు చూస్తున్నటువంటి రైతాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే ఆలోచన ప్రభుత్వాలకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు ఉండాలా? కానీ ఎక్కడా కూడా ఆ విధమైనటువంటి భావనలు కానీ ఆ విధమైనటువంటి ఆలోచనలు కానీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మేము చెప్పే లెక్కల కాదు, ప్రభుత్వమే చెబుతుంది 20 లక్షల పైచులకు కింటాలు ఇవాళ రైతాంగం దగ్గర ఉన్నాయి మిర్చి. ఆ మిర్చినన్ని కూడా కొనుగోలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుందని ఒక పక్క చెప్తా ఉన్నారు. 20వ తారీఖు 1500 రాయితీ కార్యక్రమాన్ని, రాయితీ పథకానికి సంబంధించినటువంటి మిర్చిని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. బాబు 15 రోజులు దాటుతూ ఉంది ఇప్పుడు మొదలుపెట్టే పథకం. ఈ 15 రోజుల్లో మీరు 8 లక్షల టిక్కీలు కొన్నారు, లేకపోతే 8 లక్షల కింటాలు కొన్నారని అడిగితే ఆశ్చర్యపోతా ఉన్నా, 1,10,000 కింటాలు కొన్నారట.
అంటే 20 లక్షల క్వింటాలు కొనడానికి మీకు ఎంత టైం పడుతుందో కనీసం ఆలోచన చేస్తూ ఉన్నారా? ప్రతిపక్షం మీద ఆడిపోసుకుంటే అది రైతులకి ఉపయోగపడదు. మీరు ఏదో రైతాంగాన్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇవాళ మిర్చికి సంబంధించే కాదు, మిగతా పంటలకు సంబంధించి కూడా ఏ ఒక్క పంటను కూడా కొనే నాదుడే కరువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 5000 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటిస్తే ఆ పథకంలో లాభం లేదని వీళ్ళే చెప్తారు. 5000 రూపాయలకి తర్వాత 1250 రూపాయల ఖర్చులు కింద ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే నిజంగా ప్రభుత్వానికి రైతులపై సిద్ధసుత్తుంటే, రైతుల పక్షాన పనిచేయాలనే భావన ఉంటే ఆ 5000 ప్లస్ 1250కి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం వాటా వేసుకొని వాళ్ళ రైతాంగం దగ్గర నుంచి కింటా 10000 రూపాయలు కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకం మంచిది కాదని ఇవాళ చాలామంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ విధంగా మీరు మాట్లాడతారని అడుగుతా ఉన్నా. ఇవాళ మార్కెట్లో పొద్దునే చెప్తా ఉన్నారు, దాచేపల్లిలో కొత్తగా మార్కెట్ యార్డ్లో ఇవాళ కొనుగోలు ప్రారంభిస్తే 1200 నుంచి 2500 వరకు మార్కెట్ జరుగుతుందట. మంగళగిరిలోని ఎయిమ్స్ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోన శశిధర్ 100 అడుగుల వెడల్పు 1.3 కిలోమీటర్స్ పొడవు గల రోడ్డు ఏర్పాటుకు అడ్డంగులు తొలగిపోయి ఫారెస్ట్ ఆధీనంలో ఉన్న 1.3 కిలోమీటర్స్ పొడవు గల రోడ్డు ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయి ఫారెస్ట్ ఆధీనంలో ఉన్న కొంత టీబీఆర్ శానిటోరియం 6వ ఏపీఎస్ బెటాలియన్ పరిధిలో ఉన్న రోడ్డుకు అవసరమైన భూమి ఈ నెల 15వ తేదీలోగా ఎయిమ్స్ కి అప్పగించనున్న విభాగాలు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిమ్స్ ప్రాజెక్టుకి సంబంధించి అప్రోచ్ రోడ్డు, అలాగే ఈ ప్రాజెక్టుకి సంబంధించి చిన్న చిన్న కోఆర్డినేషన్ ఇష్యూస్ మరి ఫీల్డ్లో ఇన్స్పెక్ట్ చేసి దీని మీద నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడ నేను అలాగే బెటాలియన్ కమాండెంట్ గోపినాథ్ గారు కలిసి వచ్చాము. ఆర్ఎన్బి అధికారులు, సర్వే అధికారులు, రెవెన్యూ అధికారులు అందరం కలిసి ఇక్కడ చూసి దీనికి అప్రోచ్ రోడ్డు హైవే నుంచి 100 ఫీట్ అప్రోచ్ రోడ్లో కొంతవరకు బెటాలియన్ ల్యాండ్ కూడా పోతుంది, కొంత ఫారెస్ట్ ల్యాండ్ పోతుంది, కొంత శానిటోరియం ల్యాండ్ పోతుంది. ఇవన్నీ కూడా ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి నిర్ణయం తీసుకున్నాము. ఇది ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. అలాగే టవర్ లైన్స్ కొన్ని ఉన్నాయి, ఇప్పుడు ఈ పెద్ద పెద్ద టవర్ లైన్స్ షిఫ్ట్ చేయాలి కొంత పక్కకి. దాని మీద కూడా నన్ను చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ తీసుకొని సిఎస్ గారి ఆదేశాల మేరకు దీని మీద కూడా ఎస్టిమేట్స్ తయారు చేయటము, ఆర్ఎన్బి రోడ్స్కి ఎస్టిమేట్స్ తయారు చేయటము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 15వ తారీఖు కల్లా కంప్లీట్గా ల్యాండ్ మొత్తం కూడా ఈ రోడ్డుకు సంబంధించి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పారు. అలాగే ఈరోజు కమాండెంట్ గారు కొంతవారి కాంపౌండ్లోకి రోడ్డు వస్తుంది కాబట్టి దానికి అదనంగా ఓ పక్క కొంత మిగులు ల్యాండ్ ఉంటే అది కావాలని అడుగుతున్నారు. దాన్ని కూడా మేము పరిశీలించి పాజిటివ్గా యాక్షన్ తీసుకుంటాము. ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం ఈరోజు. త్వరితగతిన ఈ రోడ్డు మరి గ్రౌండ్ అవడానికి చర్యలు తీసుకుంటాం. అలాగే ఎయిమ్స్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కూడా మనం వెనక గుంటూరు ఛానల్ నుంచి తీస్తే బాగుంటుందో లేకపోతే దాన్ని కూడా మేము ఆలోచన చేస్తున్నాము. ఈ ఎయిమ్స్ మొత్తం కాంపౌండ్కి కూడా ఎంత కావాలి నీళ్లు, పర్ డే ఎన్ని మిలియన్ లీటర్స్ కావాలనేది వాళ్ళు ఒక అంచనాకు వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా మనం ఒక స్కీమ్ తయారు చేయటం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.